హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. ఈ వీడియోలో మనం సిలబస్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ టియర్ 1 సిలబస్ అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ టూ ఎగ్జామ్స్కి మ్యాథ్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. అలాగే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇది మోడరేట్ లెవెల్ ఉంటే కనుక సిహెచ్ఎస్ఎల్ ఈజీ లెవెల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ డిఫరెన్స్ ఉంటుంది, కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ప్యాట్రన్ అండ్ క్వశ్చన్స్ సేమ్ సిలబస్ అనేది టూ ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ ఫస్ట్ కనుక మనం ఫోర్ సబ్జెక్ట్స్ గురించి చూస్తే కనుక, సో ఎస్ఎస్సి ఎగ్జామ్లో మనకి ఫోర్ సబ్జెక్ట్స్, సో రీజనింగ్ క్వాంట్ జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో టోటల్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్, టోటల్ 100 క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇప్పుడు డీటెయిల్గా సిలబస్ ఏముంది అనేది డిస్కస్ చేద్దాం. ఎస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ సబ్జెక్ట్లో మనకి టోటల్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, వర్బల్ అలాగే నాన్ వర్బల్ అలాగే అనలిటికల్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్లో కనుక చూస్తే, వెర్బల్లో మనకి టోటల్ ఎనాలజీ కాన్సెప్ట్, క్లాసిఫికేషన్, ఆడ్ వన్ అవుట్, సిరీస్, నెంబర్ ఆర్ లెటర్ సిరీస్ 2, అలాగే డిక్షనరీ ఆర్డర్ అరేంజ్మెంట్, అలాగే మీనింగ్ఫుల్ లాజిక్ సీక్వెన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిల్లాయిజం, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, ర్యాంక్ అండ్ ఆర్డరింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అండ్ దెన్ పజిల్స్. ఇవి వర్బల్ రీజనింగ్ సెక్షన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్న టాపిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నాన్ వర్బల్ రీజనింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నాన్ వర్బల్ రీజనింగ్లో మనం సిరీస్ కంప్లీషన్, అలాగే ఎనాలజీ, అలాగే క్లాసిఫికేషన్ ఈ 3 వర్బల్లో కూడా చూసాం. సో వెర్బల్కి నాన్ వెర్బల్కి డిఫరెన్స్ ఏంటంటే, వెర్బల్లో అయితే వర్డ్స్లో అడుగుతారు క్వశ్చన్ని, అలాగే నాన్ వెర్బల్లో అయితే కనుక ఫిగర్స్ అంటే డయాగ్రామ్స్ రూపంలో మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, సో కౌంటింగ్ ఫిగర్స్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, అలాగే క్యూబ్స్ అండ్ డైస్, నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్ అండ్ దెన్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. సో ఈ డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అంటే డయాగ్రామ్తో రిప్రజెంట్ చేసే క్వశ్చన్స్ మనల్ని ఈ టాపిక్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ నెక్స్ట్ అనలిటికల్ పార్ట్కి వస్తే కనుక, అనలిటికల్ పార్ట్లో మనకి స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అలాగే స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్, నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, అలాగే అసర్షన్ అండ్ రీజన్. సో ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ మనకు ఉంటుంది. సో ఈ 3 పార్ట్స్ నుంచి వెర్బల్, నాన్ వెర్బల్ అలాగే అనలిటికల్, సో మ్యాథ్స్ దీనికి తక్కువ వెయిటేజ్ కొంచెం ఈ 2 కంపేర్ చేస్తే దీని వెయిటేజ్ కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 22 to 23 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ చూస్తే కనుక 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ సో దిస్ ఈజ్ ఫర్ రీజనింగ్ ఎస్ఎస్సికి సంబంధించి మ్యాక్సిమం స్కోరింగ్ పార్ట్ ఏది అంటే 25 out of 25 క్వశ్చన్స్ మనం ఈ రీజనింగ్ నుంచి చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో రీజనింగ్ తక్కువ ప్రిపరేషన్తో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి జనరల్గా 2 సెక్షన్స్, ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, అలాగే అడ్వాన్స్ మ్యాథ్. సో ఇలా 2 డిఫరెంట్
సీరియస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అదే జనరల్ యాప్టిట్యూడ్లో మనం కన్సిడర్ చేస్తే చాప్టర్స్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్ మిక్స్చర్ ఎలిగేషన్ ఏజెస్ యావరేజెస్. సో ఇలా కనుక డివైడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇలా ఫోర్ పార్ట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇలా చదివితే ఏంటంటే పర్సంటేజెస్ ఆల్రెడీ చదువుతారు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ 20% ప్రాఫిట్, 20% అంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలో మీకు తెలుస్తుంది. అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఈజ్ ఇన్ పర్సంటేజ్. పర్సంటేజ్తో మీరు రిలేట్ అయి ఉంటారు కాబట్టి ఒకేసారి ఈ రెండు చాప్టర్స్ చదవడం వల్ల పర్సంటేజ్ ఎక్కువసేపు గుర్తుంటుంది, అలాగే ఈ టూ చాప్టర్స్ అనేవి ఈజీ అవుతాయి. అలాగే రేషియో అండ్ ప్రొపోర్షన్స్ చదవడం వల్ల పార్ట్నర్షిప్ మిక్చర్ అండ్ ఎలిగేషన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ యావరేజెస్ ఈ ఫోర్ కాన్సెప్ట్స్ ఈజీగా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో సేమ్ రిలేటెడ్ టాపిక్స్. అలాగే టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా సేమ్ టాపిక్స్. అలాగే ఇలా టాపిక్ వైజ్ కనుక మీరు చదివితే తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది, అలాగే మీరు ఎక్కువసేపు కూడా గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్లో చూస్తే కనుక అడ్వాన్స్ మ్యాథ్స్ మనకి జనరల్గా జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అలాగే సర్ట్స్ అండ్ ఇండిసెస్. సో ఈ ఫైవ్ టాపిక్స్ మీద కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెయిటేజ్ కనుక చూస్తే జనరల్ యాప్టిట్యూడ్ నుంచి అవుట్ ఆఫ్ 25 10-15 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే అడ్వాన్స్ మ్యాథ్ నుంచి 9-10 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అడ్వాన్స్ మ్యాథ్ నుంచి 9-10 క్వశ్చన్స్, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 15 మ్యాక్స్ ఆఫ్ 15 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ సైన్స్ ఈ టాపిక్ నుంచి చూస్తే కనుక సో సైన్స్ మనం 6th to 10th standard లో మనం ఏదైతే సైన్స్ అండ్ సోషల్ ఈ టూ సబ్జెక్ట్స్ చదివామో సో ఆ టూ సబ్జెక్ట్స్ ఇక్కడ మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటాయన్నమాట. ఈ జనరల్ అవేర్నెస్ కాన్సెప్ట్లో టోటల్ మనం 6th to 10th ఏదైతే చదివామో సేమ్ అవే కాన్సెప్ట్స్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికల్లా లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఫాలో అప్ అయి ఉండాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే అపాయింట్మెంట్స్, అలాగే అవార్డ్స్ అండ్ ఆనర్స్, స్పోర్ట్స్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఇలాగా టాపిక్ వైజ్గా మనం ప్రిపేర్ అయితే కనుక ఈజీగా స్కోర్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వెయిటేజ్ కనుక చూస్తే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి 6-7 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మిగిలిన సబ్జెక్ట్స్ నుంచి మిగిలిన క్వశ్చన్స్ సో 18-19 క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో జనరల్ అవేర్నెస్ గురించి 6th to 10th స్టాండర్డ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ చదవండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంగ్లీష్. సో దీస్ ఆర్ ద వేరియస్ టాపిక్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్, ఫిలిన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్ కరెక్షన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, క్లోజ్ టెస్ట్. సో మ్యాక్సిమం 10th క్లాస్ స్టాండర్డ్లోనే అడగడం జరుగుతుంది ఈ ఇంగ్లీష్ సెక్షన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. మ్యాక్సిమం సో గ్రామర్ అండ్ వొకాబులరీ మీద మేజర్ ఫోకస్ చేయండి. గ్రామర్ అండ్ వొకాబులరీ నుంచే మనకి సో 12-15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్ఎస్సి, సిజిఎల్ ఆర్ SSC CHSL
ఈ టూ ఎగ్జామ్స్కి 12 to 15 ఈ వొకాబులరీ. సో వొకాబులరీ అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, లేకపోతే నెక్స్ట్ స్పెల్లింగ్ కరెక్షన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో దీస్ ఆర్ ద 4 సబ్జెక్ట్స్, టోటల్ 100 క్వశ్చన్స్. సో మీకు ఇంకా 2 మంత్స్ మ్యాక్స్ ఆఫ్ మినిమం 2 మంత్స్ టైం ఉన్నట్టుంది. సో ఈ 2 మంత్స్లో ప్లాన్ చేసుకోండి మీ స్టడీ ఎలా ఉండాలి అనేది. అలాగే నేను ఇక్కడ డైలీ యూట్యూబ్ క్లాసెస్ క్వాంట్ అండ్ రీజనింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం డైలీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ కనుక ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.